హాయ్, వెల్కమ్ టు గెట్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు అంతర్యామి టాపిక్లో టైటిల్ ధర్మాచరణ. రచన విఎస్ రాజమౌళి గారు. మానవ జీవితానికి, సమాజ వికాసానికి ధర్మం తప్పనిసరి. ధర్మం రక్షణ కవచం లాంటిది. దాన్ని ఆచరించడం మనందరి కర్తవ్యం. ధర్మాచరణ సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తుంది. దాన్ని విడిచిపెట్టిన అధర్మవర్తులకు వినాశనం కలగడమే కాదు, సమాజ శ్రేయస్సుకు భంగం వాటిల్లుతుంది. మానవుడు నిత్య జీవితంలో పంచేంద్రియాల ద్వారా చేసే కర్మల ప్రభావం మనసుపై పడుతుంది. అలా ప్రభావితమైన మనసు వ్యక్తి జీవన శైలిని మరలిస్తుంది. శక్తివంతమైన మనసు సాఫల్యమైన జీవితాన్ని ఇస్తుంది. బలహీనమైన మనసు ఆ వ్యక్తిని అన్నింటిలోనూ అసంపూర్ణుడిగా చేస్తుంది. దానివల్ల జీవితం సుఖభాజనం అవుతుంది. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు లాంటివి మానవుడి నిత్య జీవనంలో ఆచరించదగిన ధర్మాలను వివరంగా చెప్పాయి. వాటిని అనుసరించి మెలగడం ధర్మ ప్రవర్తన. ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ అధర్మవర్తికి లేదు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అనేది నానుడి. ధర్మానికి ప్రధానంగా 4 అంగాలున్నాయి: సత్యం, అహింస, అస్తేయం, శౌచం. మనోవాక్కాయ కర్మల చేత ప్రాణులకు హితమైనవి, యథార్థమైనవి అయిన మాటలు చెప్పడం సత్యం. సకల జీవులకు ఎప్పుడూ ఎటువంటి క్లేశాన్ని కలిగించకుండా ఉండడం అహింస. ఇతరుల ధనాదుల పట్ల కోరిక లేకపోవడం అస్తేయం. శౌచం 2 రకాలు: బాహ్యం, అంతరం. బాహ్యమైన మురికిని నీరు మొదలైన వాటితో కడిగేసుకొని శుద్ధి కావడం ఒకటి. ఆధ్యాత్మిక విద్యతో లభ్యమయ్యే జ్ఞానంతో అంతర్కరణను పునీతం చేసుకోవడం అంతరమైన శుద్ధి అని శాండిలోపనిషత్ చెబుతుంది. ధర్మాచరణలో కష్టాలు, అవరోధాలు, అవమానాలు ఏర్పడవచ్చు. అంత మాత్రానికే సమన్వయాన్ని కోల్పోకూడదు. పురాణ పురుషుల జీవితాల్లో అవన్నీ అనుభవైక వేద్యమే. కానీ వారెవరు ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదు. ధర్మరాజులు తప్పిన ధర్మాలు శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో పాటించిన ఆపద్ధర్మాలే. ధర్మం తప్పినట్లు అనిపిస్తే చివరికి ఎటువంటి ఫలితం లభించిందో మహాభారతం తెలుపుతుంది. ఆపద్ధర్మాలు కొన్ని ఉన్నాయి. శరీరానికి ఆపద కలిగినప్పుడు, విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ధర్మ ప్రవర్తన కాస్త అధిగమించి ఆపదలను తొలగించుకోవడం ఆపద్ధర్మం. అబద్ధాలు చెప్పడం అధర్మమే. అయినప్పటికీ ప్రజలకు మేలు కలిగించే నిమిత్తం చెప్పే అబద్ధాలు ధర్మమే అవుతాయని, వీటిని ఆపద్ధర్మాలు అంటారని కృష్ణుడు వివరించాడు. అదే పద్ధతిని కొనసాగించకుండా ఆపద తొలగిన తర్వాత ఆపద్ధర్మాలని వదిలి తిరిగి ధర్మ మార్గాన్ని అనుసరించాలని చెబుతారు. సమాజంలో మనం చక్కగా నడుచుకోవాలంటే కొన్ని వ్యవహార ధర్మాలున్నాయి. విశాలమైన మనసుతో, స్నేహ సౌజన్యాలతో జీవించాలి. ఇతరుల సంతోషంలో తన సంతోషం చూసుకోవాలి. జీవిత గమనంలో మనం నేర్చుకున్న వ్యవహార ధర్మాలను సమాజానికి బాధ్యతాయుతంగా అప్పగించాలి. మనం ఎప్పుడూ ఇతరులను బాధ పెట్టకూడదు. మన చెంతకు ఎవరు వచ్చినా వారిని ఆదరించాలి. ఈ తరహా వ్యవహారమే ధర్మాలను నిలబెట్టి మనిషి జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గెట్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.